హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను ఛానల్. నేను మీ అన్నపూర్ణాని. ఈరోజు హైదరాబాద్లోని కోటి మార్కెట్ని చూసి వచ్చేద్దాం రండి. దీన్ని సుల్తానా బజార్ అని కూడా అంటారు, స్ట్రీట్ షాపింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్ని వస్తువులు అందుబాటు ధరలో అంటే చీప్గా దొరుకుతాయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ, అమ్మాయిలకి అబ్బాయిలకి అన్ని రకాల ఏజ్ గ్రూప్స్కి బట్టలు కానీ చెప్పులు కానీ నగలు అంటే 1 గ్రామ్ గోల్డ్ కానీ హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్, బ్యూటీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఇలా ఒక్కటేంటి అన్ని వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ దొరకందంటూ ఏమీ లేదు. చూసారా, ఇక్కడ చెప్పులకి ఒక షోరూమ్ కనిపిస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, అప్పుడే పుట్టిండే బిడ్డకు కూడా ఉన్నాయండి చెప్పులు. చాలా డిజైన్స్ ఉన్నాయి. అమ్మాయిలకి అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూస్తున్నారా, మీకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఫిక్స్డ్ ప్రైజెసే ఉన్నాయి, బార్గైన్ అయితే అంటే ఏమీ లేవు. బాగా ఎక్కువ రేట్ అయితే వాళ్ళే 100 రూపీస్ తగ్గించి చేస్తున్నారు, లేదంటే 50 రూపీస్, అంతకంటే ఏమీ తగ్గించే అవకాశం లేదు. బార్గెయిన్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. లేడీస్కి అయితే షూస్ కానీ, చప్పల్స్, పాయింటెడ్ హీల్స్, నార్మల్ హీల్స్, ఫ్లాట్ చప్పల్స్, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. చూడండి పక్కనే బట్టల షాప్ ఉంది. చిన్నపిల్లల ఫ్రాక్స్ అయితే ఎంత బాగున్నాయో, నాకు ఆ ఫ్రాక్స్ చూడగానే ఎవరన్నా ఉంటే కొనిస్తే బాగుండు అనిపించిందండి. అయితే ఎవ్వరు లేరు మాకు చిన్నపిల్లలు. ఇక్కడ చూడండి డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి, ఫ్లవర్స్, లీవ్స్ ఆ టైప్స్ ఉన్నాయి. నైట్ ప్యాంట్స్ కానీ, షర్ట్స్, చిన్న చిన్న పర్సుల దగ్గర నుంచి పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ దాకా. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సమ్మర్కి తగ్గట్టు కాటన్ డ్రెస్సెస్, కాటన్ టాప్స్, ఇలా ఒకటేంటి అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. నైట్ వేర్ కానీ, నైటీస్ కానీ, టాప్స్ కానీ, చున్నీస్. ఆ చున్నీస్లో అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, మల్టీ కలర్స్ అని, పలాజా. ఇక్కడ చూడండి టీనేజ్ గర్ల్స్కి వెస్ట్రన్ వేర్ టాప్స్ అయితే చాలా బాగున్నాయి. చాలామంది వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్తూ ఉంటారు. తక్కువ ధరలో అయితే 2 రోజులు వేసుకొని ఆడపడేయచ్చండి, ఎందుకంటే డిఫరెంట్ వెరైటీస్ వేసుకోవచ్చు. ఎక్కువ కాస్ట్లో కొంటే దాన్ని ఎక్కువసార్లు వేసుకోలేము, పార్టీ వేర్లకు మాత్రమే వేసుకుంటాం. ఇక్కడ చూస్తే పలాజా 150 అని, పటియాలా కూడా 150 రూపీస్కే ఉన్నాయి. కాకపోతే మనం క్వాలిటీ అన్నది చూసుకొని కొనుక్కోవాలి. కొన్ని అయితే పల్సగా ఉన్నాయి, అవి 100 రూపీస్కే ఇస్తున్నారు. కొన్ని అయితే థిక్గా కొంచెం మంచి క్వాలిటీ ఉన్నాయి, అవి 150, 200, 250 అలా ఉన్నాయి రేట్స్. మనకి ఏ క్వాలిటీ కావాలనుకుంటామో, ఏ డ్రెస్కి సూటబుల్ కావాలో అవి కొనుక్కుంటే బాగుంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ట్రావెలింగ్ బ్యాగ్స్ కానీ, చిన్నపిల్లల క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, ఇలా డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయి. ఇన్నర్ వేర్తో సహా ఏది దొరకదు అనుకోవాల్సిన అవసరం లేదు. మామూలు ఏమన్నా ఫెస్టివల్ సీజన్ అయితే షాపింగ్కి మార్నింగ్ వచ్చేస్తే ఈవినింగ్ వరకు ఓపిక్గా మంచి క్వాలిటీస్లో మనకి ఏవి కావాలో, చెప్పల్స్ కావచ్చు, బట్టలు, నైట్ వేర్, పార్టీ వేర్, ఇలా అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయండి. ఒకసారి మీరు విజిట్ చేయండి. చూడండి టెంపుల్కి అటు సైడ్ ఇటు సైడ్ తగిలించుకునేవి, చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్, హ్యాట్స్, ఇలా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది, తిరుపతి ఇట్లా బయట నుంచి వెళ్ళే వాళ్ళకి ఎక్కడ ఏం దొరుకుతాయి అన్నది ఐడియా ఉండదు కదండి. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. కోటి సుల్తానా బజార్ అనగానే అందరికీ అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అని ఖచ్చితంగా అందరు చెప్తారు. ఇక్కడ చూడండి బ్యాంగిల్స్లో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, కాటన్ శారీస్, సిల్క్ శారీస్, ఫ్యాన్సీ వేర్, రెగ్యులర్ వేర్, ఇలా అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. కాకపోతే చెప్పాను కదా ఫిక్స్డ్ రేట్ అని, ముందే వేసేసారు చూడండి బోర్డులో 100, 150 ఫిక్స్డ్ రేట్ అని, బార్గెన్ చేయకూడదు అన్నట్టు ముందే బోర్డ్స్ వేసేసారు. వాచెస్ చూడండి ఎన్ని ఉన్నాయి కదా, అసలు నాకు ఇవి చూస్తుంటే రాసులు పోసి అమ్మేవారంట ముందు శ్రీకృష్ణదేవరాయల కాలంలో, అవే గుర్తొస్తున్నాయండి. గ్లాసెస్ కానీ, వాచెస్ కానీ, ఇలా అన్ని రాసులు పోసినట్టే ఉన్నాయి. చిన్న చిన్న టెడ్డీ బార్స్ చూడండి, చిన్నపిల్లలకి కొనిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. టెడ్డీ బర్డ్స్లో అన్ని క్వాలిటీస్, అన్ని కలర్స్, డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. పలాజస్ కానీ, డ్రెస్సెస్, టాప్స్ కానీ, వెస్ట్రన్ వేర్ కానీ చాలా బాగున్నాయండి. హాఫ్ పట్టు, పట్టు, సిల్క్, కాటన్, ఇలా రా మెటీరియల్స్ అన్నీ అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. ఒక
ఒకసారి మీరు విజిట్ చేయండి. విజిట్ చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, నైట్ వేర్ ప్యాంట్స్ ఉన్నాయి కదా. మనం బయట నుంచి వచ్చి అన్ని ఐటమ్స్ కొనుక్కొని ఇక్కడే లగేజ్ బ్యాగ్తో సహా తీసుకొని వేసుకొని వెళ్ళిపోవచ్చండి. అలా ఉన్నాయి. అసలు స్కార్ఫ్స్ అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్తోనే డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ ఉన్నాయి. అసలు మాటల్లో చెప్పలేనన్ని మోడల్స్ ఉన్నాయండి. చూడండి, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మీరే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్తారు. ఇక్కడ చూడండి, బ్యూటీ ఐటమ్స్ అన్నీ అందుబాటు ధరల్లో ఉన్నాయండి. లిప్స్టిక్ అయితే ఏమి, నెయిల్ పాలిష్లు కావచ్చు, రోజ్ పౌడర్స్ కావచ్చు, ఫేస్ ప్యాక్స్ కానీ అన్నీ ఉన్నాయండి. ఐబ్రో పెన్సిల్స్, ఐ లిడ్స్, ఐ లైనర్స్, ఇలా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. నాకైతే ఐడియా లేదు, బ్యూటీ గురించి తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. షూస్ చూడండి, మామూలుగా కొన్ని సైజెస్ అయితే మనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడైతే అన్ని సైజెస్ ఉన్నాయండి. చూడండి, ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే బట్టల షాపులు, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా అన్ని షాప్స్ మనకి కంటికి అలాగే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి వస్తే మనం ఇది కొనుక్కోవాలా అది కొనుక్కోవాలా అని కన్ఫ్యూజ్ అయ్యే అన్ని మోడల్స్ ఉన్నాయి. కాకపోతే క్వాలిటీని మాత్రం కొంచెం చూసుకొని కొనుక్కోండి, మనకి బాగా యూజ్ అవుతాయి కదా. మార్నింగ్ ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ రద్దీ ఉంటుందండి, ఆఫ్టర్నూన్ అయితే కొంచెం ఖాళీ ఉంటుంది. సో నేను ఆఫ్టర్నూన్ టైంలో ఈ వీడియోని తీస్తున్నాను. ఇక్కడ చూడండి, నైట్ ప్యాంట్స్, టీషర్ట్స్, లేడీస్ వేర్కి సంబంధించిన అపార్ట్మెంట్ అండి ఇది. ఓన్లీ లేడీస్ వేర్ మాత్రమే ఉంది, కాకపోతే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఒకసారి వచ్చినప్పుడు మాత్రం విజిట్ చేయడం మర్చిపోవద్దండి. అసలు ముందుకెళ్ళే కొద్దీ షాప్స్ వస్తూనే ఉన్నాయి, అన్ని రకాల షాప్స్ ఉన్నాయి. ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు, ఫ్లవర్ పాట్స్ కావచ్చు, బ్లౌజెస్, వెస్టర్న్ వేర్ టాప్స్, చప్పల్స్, అలా ఒకటేంటి అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయండి. కొంతమంది షాప్స్లో అమ్మితే, కొంతమంది స్ట్రీట్స్ మీద అమ్మితే, కొంతమంది చేతులకి అలా వేసుకొని కూడా అమ్ముతున్నారు. ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే కనిపిస్తుంది చూడండి. ఇతను చూడండి, అన్ని బ్యాగ్స్ తగిలించుకొని అమ్ముతున్నారు. చెప్పాను కదా ఇలా చేతులకు తగిలించుకొని కూడా అమ్ముతున్నారని. బెల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఒకప్పుడు ప్రజల వద్దకు పాలన అని ఉంది, ఇప్పుడు ప్రజల వద్దకే షాపింగ్ అన్నట్లు అయిపోయిందండి. ఇటు చూడండి, చిన్నపిల్లలు ఆడుకునే బుడిగీలు ఎన్ని రకాలు ఉన్నాయో. ఈ పక్కనే ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి చెట్లు, డెకరేటివ్గా చాలా బాగుంటాయి. తీసుకొని షోకేస్లో పెట్టుకున్నా బాగుంటాయి, లేదా టీపాయ్ మీద అలా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఎన్ని రకాల డ్రెస్సెస్ ఉన్నాయి కదా, ఒకదానికి మించినవి ఒకటి ఉన్నాయండి. అందుకనేసే ఓపిగా వచ్చినట్లయితే రెండు మూడు షాపులు విజిట్ చేసి మనకు ఏ షాప్లో ఏది నచ్చుతుందో అవి తీసుకువెళ్ళచ్చు. చూసారా, ఎక్కడ చూడు ఫిక్స్డ్ రేట్ బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో బార్గెన్ చేయాల్సిన అవసరం లేదు. నైట్ వేర్ టీషర్ట్స్ కానీ, నైట్ ప్యాంట్స్ కానీ ఇక్కడ ఉన్నాయి. చాలామంది అమ్మాయిలు వచ్చి ఇక్కడ నీట్గా ఓపిగ్గా ఎత్తుక్కొని వాళ్ళకి కావాల్సిన కలెక్షన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్తున్నారండి. ఇక్కడ చూడండి, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయి. యాస్టిస్ గోల్డ్ ఎలా ఉందో అంతకు మించి ఉన్నాయండి మోడల్స్. వాచెస్ చూడండి, జెంట్స్కి, లేడీస్కి, చిన్నపిల్లలకి, ఇలా అందరికీ ఉన్నాయి.
మోడల్స్ మనం ఎదుక్కోకుండా బయటే అలా విజువలిటీ లాగా తగిలిచ్చేస్తున్నారండి. మనం అలా కూడా ఈజీగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. చూడండి ప్రతి దాని కడ బోర్డ్స్ వేసేసారు. దాని కాస్ట్ ఎంతో మనం అడగాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ రేట్ అని చెప్పాను కదా. లగేజ్ బ్యాగ్స్లో అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో, ట్రాలీ బ్యాగ్స్ కావచ్చు, మామూలు హ్యాండిల్ బ్యాగ్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ వెరైటీస్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనకు నచ్చిన వెరైటీ నచ్చిన కలర్లో మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ప్లస్ పాయింట్, అందరికీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. అదొక ప్లస్ పాయింట్గా చెప్పచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కావాల్సిన అన్ని ఐటమ్స్ ఒకటే స్ట్రీట్లో దొరకడం చాలా బాగుందండి. చూడండి గోల్డ్ షాప్, రౌండ్ గోల్డ్ షాప్ అండి, ఎంత బాగుందో. అన్ని ఐటమ్స్ ఉన్నాయండి, నైటీస్ కావచ్చు, ఇలా ఒక్కటని చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రకాల ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. మేజర్గా వెస్ట్రన్ వేర్ టాప్స్ షాప్స్ ఎక్కువ ఉన్నాయండి, ఎందుకంటే ఇక్కడికి కాలేజ్ స్టూడెంట్స్ ఆఫీస్ గోయింగ్ వేర్ తీసుకోవడానికి ఎక్కువ మంది వస్తుంటారేమో, అందుకే ఆ టాప్స్కి సంబంధించిన షాప్స్ ఎక్కువగా ఉన్నాయనుకుంటున్నాను. షూస్ చూడండి, అట్లే రాసులు పోసారు కదా. చిన్నపిల్లల బొమ్మలు అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో, డగ్స్ కానీ టాటాయిస్ కానీ ఎంత క్యూట్గా ఉన్నాయి కదండి. ఇవి బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, కార్లో వెనకాల పెట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది, షోకేస్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. చూడండి 100 రూపీస్కే దుప్పట్టాస్ అంట. అమ్మాయిలకైతే టెడ్డీ బేర్ ఏ వయసు వాళ్ళకైనా ఇష్టపడకుండా మానరు. సో వాళ్ళ గిఫ్ట్ ఇవ్వాలంటే ది బెస్ట్ గిఫ్ట్గా చెప్పచ్చు టెడ్డీ బేర్స్ని. అన్నట్టు బ్యాగ్ షాప్స్ కూడా ఎక్కువే ఉన్నట్టున్నాయి కదండి, చాలా షాప్స్ కనిపిస్తున్నాయి. ఈ ఎల్లో ఫ్రాక్ చాలా బాగుంది కదండి, ఎవరన్నా టీనేజ్ గర్ల్స్ వేసుకుంటే చాలా క్యూట్గా కనిపిస్తారు. మన ట్రెడిషన్కి తగ్గట్టు ఉన్న బట్టలు ఉన్నాయి, వెస్ట్రన్ వేర్స్ ఉన్నాయి, నార్మల్ డ్రెస్సెస్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, ఇలా అన్ని రకాల డ్రెస్సులు అందరికీ అందుబాటు ధరల్లో ఎదుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒక స్ట్రీట్కే వచ్చేస్తే అన్నీ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ చూడండి దేవుడి రూమ్లో ఇటు సైడ్ తగిలించడానికి ఎంత బాగున్నాయో, అంతేకాదు మహాద్వారానికి కూడా తగిలించుకోవచ్చు అండి, చాలా బాగున్నాయి కదా. పక్కనే ఫ్రూట్ మార్కెట్ కూడా ఉందండి, ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. వాటి రేట్స్ కూడా బోర్డ్స్లో వేసేసి ఉన్నారు. సో మనకి ఏ ఫ్రూట్స్ కావాలో ఆ ఫ్రూట్స్ని కొనుక్కోవచ్చు. చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయండి. సో ఖచ్చితంగా సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి ఇట్లా వాటర్ మిలాన్స్ కానీ ఫ్రూట్స్ ఎక్కువ తినడం వల్ల, వాటర్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తినడం వల్ల వాటర్ మన శరీరంలో ఉన్నది డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే బుక్స్, సెకండ్ హ్యాండ్ బుక్స్ దొరుకుతాయండి. చాలా రకాల బుక్స్ దొరుకుతాయి. జేఈ మెయిన్స్ కావచ్చు, సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, గ్రూప్స్ రాసేవాళ్ళు కావచ్చు, సిబిఎస్ఈ సిలబస్ ఉన్న పిల్లలు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ బుక్స్ కావాలో అన్ని రకాల బుక్స్ ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ సేల్స్కి అమ్మే బుక్స్ ఉన్నాయి, కొత్తవి అంటే ఫస్ట్ హ్యాండ్కి దొరికే బుక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మామూలుగా సిలబస్ చేంజ్ అయితే బుక్స్ మారిపోతూ ఉంటాయి, అవి దొరకవు కదండి. అలాంటి బుక్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. చూడండి మీకు బోర్డ్స్లో కనిపిస్తుంది, బీటెక్ కావాలన్నా, ఎంటెక్ బుక్స్ కావాలన్నా, పీజీ వాళ్ళవి, జేఈ మెయిన్స్, సిబిఎస్ఈ సిలబస్వి, గ్రూప్స్వి,
ఇలా డిఎస్సికి సంబంధించినవి ఇలా అందుబాటు ధరలోకి ఏ బుక్స్ కావాలన్నా అన్ని బుక్స్ ఇక్కడ 40-50% లేదా 10-40% అట్లా ఒక్కొక్క షాప్ ఒక్కొక్క రేంజ్లో డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఆ డిస్కౌంట్ ధరలకే అందుబాటులో ఉన్నాయండి. మీకు ఏ బుక్ కావాలన్నా ఇక్కడికి వచ్చి మనం తీసుకొని వెళ్ళచ్చు. చూడండి, బీఎస్సీ నర్సింగ్ అంట, పాలిటెక్నిక్ బుక్స్, ఇలా ఐఐటి జేఈఈ మెయిన్స్ మనకు కనిపిస్తున్నాయి కదా, చిల్డ్రన్స్ బుక్స్, స్కూల్ బుక్స్, స్టేషనరీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ మనకి దొరుకుతూ ఉంటాయి. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చూడండి, గోకుల్ చాట్, ఇక్కడ చాట్ ఐటమ్స్ చాలా బాగుంటాయంట. మీకు గుర్తుందో లేదో, కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడే బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగిందంటారు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు జన సమూహం ఫుల్గా ఉంటుందండి, అందుకే కాబోలు. సో ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చాట్ని కూడా ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. బాయ్.